అండి, నా కోరిక ఎప్పటి నుంచో సంపూర్ణ భావనతో నేను యాక్ట్ చేయాలనేది, అది ఈ మూవీతో నాకు నెరవేరింది. అలాగే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ మీతో కలిసి యాక్ట్ చేయడం. సరదాగా ఫన్నీగా మనం అందరం పాల్గొన్నట్టు అలా చేయడం చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. కాలీఫ్లవర్ మూవీలో నేను యాక్ట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో ముఖ్యంగా నాకు అవకాశం రావడానికి గల కారణం నాగార్జున అన్న, కోడైరెక్టర్ గారు నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు నా వెనకలో ఉండి. ఎందుకంటే మళ్ళీ నువ్వు ఎదగాలి జీఎంఆర్, నువ్వు ఎదగాలనే ఆలోచనతో నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నాడు. డైరెక్టర్ గారికి పరిచయం చేసి, అలాగే ప్రొడ్యూసర్ గారికి పరిచయం చేసి, ఇంతమంది స్టాఫ్ అంతా కూడా నాకు పరిచయం అవడానికి గల కారణం ఏంటంటే అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే నేను ఎందుకంటే హెల్ప్ చేసిన వాళ్ళకి మనం ఎప్పుడైనా సరే థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాబట్టి ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. త్వరలో మీ ముందుకి కాలీఫ్లవర్ మూవీ రాబోతుంది. నన్ను ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ నన్ను నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నీ దగ్గర స్టఫ్ ఉంది, జస్ట్ ఎంకరేజ్ చేస్తే మంచి అడ్జస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఈరోజు పెద్దమ్మగుడికి రావడం జరిగింది. పెద్దమ్మగుడిలో కాలీఫ్లవర్ మూవీకి సంబంధించి ఫంక్షన్ ఈరోజు. సినిమా అంతా కూడా చాలా బాగా వచ్చింది. సినిమా పెద్దమ్మగుడిలో ఫంక్షన్ పిలవడం వల్ల మేమందరం ఇక్కడ రావడం జరిగింది. చాలామంది ఆర్టిస్టులు కూడా ఇక్కడ ఫంక్షన్కి వచ్చారు. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ పెద్దమ్మ వారి ఆశీర్వాదం తీసుకోవడానికి నేను కూడా ఇక్కడికి వచ్చాను. అలాగే ఇక్కడ నాతో పాటు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, తను కూడా పరిచయం చేస్తాను. తనని అందరూ కూడా జూనియర్ శోభన్ బాబు అని పిలుస్తాడు. తను ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. ఆ మూవీలో వచ్చేసి తను ఏం క్యారెక్టర్ చేశాడు ఏంటి అనేది కూడా తనకి చెప్తాడు. రండి బాబాయ్. హాయ్ అండి, నమస్కారం అండి. మా జిఎంఆర్ ఆశీస్సులతో మరి ఇలా దినదినాభివృద్ధి చెందుతున్నాను. మరి అమ్మ దయ వల్ల, పెద్దమ్మ దయ వల్ల ఈరోజు కాలీఫ్లవర్ ఇవాళ ఫంక్షన్ చేసుకుంటున్నాం అందరూ. మరి అందులో నాకు ప్రజాప్రతినిధి ఒక మినిస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. డైలాగ్స్తో బాగుంది. మరి దేవుడి దయవల్ల అందరూ శుభంగా ఉండాలని, ఈ మూవీని సక్సెస్ చేసి మీ అందరూ ప్రేక్షక దేవుళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడు కాసేపట్లో మీకు సంపూర్ణేశ్ బాబు గారిని, అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసిన చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, బోసన కస్టమర్లు అందరిని కూడా మీకు ఇప్పుడు నేను పరిచయం చేయబోతాను. ఇక్కడే ఫంక్షన్కి వస్తారు అందరు కూడా. ఇందులో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఇదంతా కూడా పాలకొల్లు, ఆ రాజమండ్రి ఆ ప్రాంతంలో షూటింగ్ మొత్తం జరిగింది. హైదరాబాద్ మీరు ఫిల్మ్ సిటీలో చేసింది, ఫిల్మ్ సిటీలో చేశారు. అలాగే ఇందులో ఇంకో క్యారెక్టర్ కూడా చేశారు, తను కూడా పిలుస్తాను. చూడండి, చూడండి, ఈయన ఆయన మినిస్టర్, ఈయన పిఏ. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాం. ఆ ఫంక్షన్ దగ్గర కూడా అన్నీ కూడా మనం వీడియో తీసి మీ అందరికి కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మీకు మరో ఆర్టిస్ట్ని పరిచయం చేయబోతున్నాను. తను సంపూర్ణేశ్ బాబు గారికి అత్యంత ఆప్తుడు. కాబట్టి తను ప్రసన్న ఆంజనేయులు గారు. తను ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కట్టించడం జరిగింది కొంతమంది దాతలతో కలిసి. తను ఒక మంచి భక్తుడు, ఆంజనేయ స్వామి భక్తుడు. అలాగే ఈ కాలీఫ్లవర్ మూవీలో తను కూడా యాక్ట్ చేశాడు. నాకు సార్కి చాలా అనుబంధం ఉంది, మంచి ఫ్రెండ్స్ కూడా మేమిద్దరం. ఎందుకంటే మేమిద్దరం ఇంతకుముందు అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళింది. అది వేరే మూవీలో కూడా యాక్ట్ చేస్తూ మేము ఇద్దరు అనుకోకుండా అక్కడ కలవడం, టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సార్ను కూడా మీకు పరిచయం చేస్తాను. రండి సార్. హాయ్ సార్. ప్రసన్న ఆంజనేయులు గారు. ప్రసన్న ఆంజనేయులు. ఈరోజు మనం ఫంక్షన్కి వచ్చాము భోజనానికి. కాలీఫ్లవర్ మూవీ చెప్పండి సార్. ఈరోజు మేము కాలీఫ్లవర్ మూవీ పూర్తయింది. ఆ సందర్భంగా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ గారు వాళ్ళు ఈరోజు ఫంక్షన్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్ సందర్భంగా మేము ఈరోజు ఫంక్షన్కి వచ్చేసాం. రైట్. హాయ్ సార్. వెళ్దాం ఫంక్షన్లో, ఇంకా అన్నీ కూడా చూపిద్దాం. ఓకే. రైట్. కొద్దిగా మాస్క్ తీయనా, పోయింది కరోనా, ఇబ్బంది లేదు. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఈరోజు సక్సెస్ మీట్ లాగా ఉంది, చాలా హ్యాపీ. మా జిఎంఆర్ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కాలీఫ్లవర్ మూవీ కోసం ఈరోజు అందరు కూడా కలిసి పనిచేశాము. పెద్దమ్మ తల్లికి ఏదో ముక్కున్నారు మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్. దాని నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ హిట్ సినిమా చూసి అందరూ కూడా హిట్ అయ్యారు. చాలా చాలా బాగా వచ్చింది అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. జై జిఎంఆర్. ఫ్రెండ్స్, మన ఉప్పల బాలు కూడా ఈ కాలీఫ్లవర్ మూవీలో యాక్ట్ చేశాడు. తను కూడా వచ్చినాడు ఇప్పుడు. చూడండి, చెప్పు, ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? అసలు ఈ సినిమా విశేషాలు డైరెక్టర్ నాకు ఇవ్వడం అదృష్టం. చాలా బాగుంది, నైస్. నాకైతే మంచి ఫ్యాషన్ డిజైనింగ్ ఇచ్చే రోల్స్ చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఫస్ట్ రిలీజ్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే.
క్లారిఫ్లవర్ మూవీ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక 10-20 రోజుల్లో నెక్స్ట్ మంత్ రిలీజ్గా అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి. ఈ మంచి రోల్ నిజంగా నమ్మలేకపోతున్నా. ఐ మైండ్ బ్లో. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మన ఫంక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి కాలీఫ్లవర్ మూవీకి సంబంధించి టీం అంతా కూడా ఇక్కడ ఉన్నారు. భోజనాలన్నీ రెడీ అయిపోయాయి. అన్న మేనేజరు చాలా మంచి వ్యక్తి, అంజీ అన్న అని చాలా చాలా మంచి వ్యక్తి, అందరి మంచి కోరుకునే వ్యక్తి. మాకు టైంకు ఫోన్ చేసి పిలవడం అంతా కూడా అన్నే చేస్తూ ఉంటాడు. అయితే ఈ సంపూర్ణేశ్ బాబు గారు మూవీ క్లారిఫ్లవర్లో చేసిన ఆర్టిస్టులు ఇంకొక ఇద్దరు వచ్చారు. మంచి క్యారెక్టర్ చేశారు ఇద్దరు కూడా. అన్న అశోక్ అన్న, ఈరోజు పెద్దమగుడిలో ఫంక్షన్కి వచ్చాం, అమ్మవారి ఆశీర్వాదం, అలాగే సినిమా తొందరలో రిలీజ్ అవుతుంది, మాస్క్ రిలీజ్ ఏం కాదు, అది చెప్పు. సినిమా అయిపోయింది, త్వరలో వస్తుంది చూడండి. కాలీఫ్లవర్ మూవీకి సంబంధించి ఈరోజు ఫంక్షన్ జరుగుతుంది. మా డైరెక్టర్ సార్ మాత్రం ఉన్నాడు, అవతల ఉప్పల బాలు ఉన్నాడు. సినిమా చాలా బాగుంచిందని అందరూ అంటున్నారు. మేము డబ్బింగ్ చెప్పేటప్పుడైతే చాలా ఎంజాయ్ చేస్తూ మేము డబ్బింగ్ చెప్పాం. లొకేషన్లో కూడా అలాగే ఎంజాయ్ చేసాం. సినిమా మొత్తం కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. పబ్లిక్లో కూడా చాలా బాగా వెళ్ళినది మూవీ. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ అండి. హాయ్ ఆల్, అందరికీ థ్యాంక్ యూ. ఈ కాలీఫ్లవర్ మూవీని చూసి అందరూ కూడా మాకు విజిట్ చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సార్ నాకు చిన్న మంచి రోల్ ఇచ్చాడు, సూపర్ ఫన్, ఎంజాయ్ చేసుకుంటాం, మామూలు ఎంజాయ్ చేసుకున్నాం, లైఫ్లో మర్చిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చూస్తున్నారు సురేష్ అన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్, కోడేట్ సార్, కోటి. కాకపోతే ఇలా సరదాగా బాగా ఫన్నీగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ లొకేషన్లో కంప్లీట్ చేసాం సినిమా. కానీ మాకైతే మొత్తం బాగా సపోర్ట్ చేస్తారా సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అంతా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, మాకు బాగా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే పాలకొల్లు అక్కడంతా కూడా పరిసర ప్రాంతాల్లో బాగా చేసుకుంటాం, ఎంజాయ్ చేస్తూ చేసాం ఈరోజు. అలాగే అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ అలాగే ఇక్కడ ఫంక్షన్ చేయడం జరిగింది. ఈ ఫంక్షన్కి అందరూ వచ్చినాం. టీం అందరితో నేను ఇక్కడ ఉండడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారుగా అన్న సంపూర్ణేశ్ భవన్ వచ్చాడు, డైరెక్టర్ గారు ఉన్నారు, అలాగే కోడైరెక్టర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. ఫంక్షన్ పెద్దమగుడి కాలీఫ్లవర్ మూవీ. ఆ సాంగ్స్ అంత అద్భుతంగా రావడానికి కారణం మ్యూజిక్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము లొకేషన్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం సార్. మీ మాటలు మాట్లాడేసి మా మూవీ మంచి హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరు రావాలా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ జబర్దస్త్ జిఎంఆర్ ఛానల్.